మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో వార్షిక ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఎస్పీ బాలస్వామి, డీఎస్పీలు సైదులు, యాదగిరిరెడ్డి, సిఐలు మధు, విజయ్, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ యాన్యువల్ ప్రెస్ మీట్కి వచ్చిన పత్రిక మిత్రులందరికీ, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అండ్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ యాన్యువల్ ప్రెస్ మీట్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా మనకు 2022లో ఏమేమి క్రైమ్ జరిగినాయి, ఏ హెడ్స్ కింద, అది పోయిన సంవత్సరంకు కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ట్రెండ్ ఎలా ఉంటున్నాయి, క్రైమ్ ఏ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఏ క్రైమ్స్ తక్కువ అవుతున్నాయి, అలాంటిది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈసారి బాడీలీ అఫెన్సెస్ అని చెప్తారు, ఎక్కువ క్యాపిటల్ పనిష్మెంట్ దీనికి ఇస్తారు. ఆ కేసెస్లో మర్డర్ కేసెస్ చూస్తే 2022లో 23 కేసెస్ రిపోర్ట్ అయింది, 2021లో 25 కేసెస్ రిపోర్ట్ అయింది. ఇది ఒక రెండు కేసెస్ తగ్గినాయి. ఈ 23 కేసెస్ కూడా అన్ని కేసెస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది, నాట్ ఈవెన్ అ సింగిల్ కేస్ వెంట్ అన్డిడెక్టెడ్. మీకు అందరికీ కూడా తెలుసు, మనకు కౌడిపల్లిలో కూడా ఒక కేసు అని అనుకొని తర్వాత మళ్ళా మనం యాక్సిడెంట్ కేసు అని చేయడం జరిగింది, దాంట్లో 304 పార్ట్ 2గా చేయడం జరిగింది. అలాగే ఒక మెదక్ రూరల్లో ఇల్లు కాలిపోతే అది తర్వాత మనకు తెలిసింది అది వాళ్ళు తమ్ముడే కాలిపెట్టారు అని చెప్పి అది కూడా మర్డర్ కేసు డిటెక్ట్, ఈవెన్ మర్డర్ కేసు లేకుండా కూడా అది మర్డర్ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ మంత్లో కూడా ఒక కేసు ముందే దగనం చేసేస్తే కూడా మనం అది మళ్ళా డిటెక్ట్ చేయడం జరిగింది, అది కూడా హవేలి గన్పూర్లో జరిగింది. తర్వాత మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ 2022లో 4 కేసెస్ రిపోర్ట్ అయినాయి, 21లో 6 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్లో మనము అన్ని కేసెస్ కూడా ఈ సంవత్సరం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ కేసెస్ మనకు పైతారాలో జరిగిన డబుల్ మర్డర్ కేసు, అది మనం 1 వీక్ లోపల ఏం క్లూస్ లేకుండా కూడా మన మెదక్ రూరల్ సిఐ తర్వాత సిఐ నర్సాపూర్ ఇద్దరు తర్వాత మన డిఎస్పీ ఆధ్వర్యంలో ఆ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది, మొత్తం ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే మనకు శంకరంపేట ఏలో ఒక మెంటలీ డిస్టర్బ్డ్ ఉమెన్ను మర్డర్ చేస్తే దాంట్లో కూడా ఏమి క్లూ లేకుండా ఉంటే కూడా దిస్ కూడా ఇప్పుడు ట్రయల్కి కూడా వస్తున్నాయి, అది కూడా ఖచ్చితంగా కన్విక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే కిడ్నాపింగ్స్ పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 15 కేసెస్ ఎక్కువైనాయి, 43 కేసెస్ మనకు ఈసారి రిపోర్ట్ అయింది, పోయిన సంవత్సరం 29 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇవి కూడా విమెన్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి, దాంట్లో కూడా చైల్డ్ పోక్సో కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ దాంట్లో. తర్వాత ఈ రేప్ అండ్ మర్డర్ బాడీలీ అఫెన్సెస్ అయిన తర్వాత మనకు ప్రాపర్టీ క్రైమ్స్ చెప్తాము. ప్రాపర్టీ క్రైమ్స్లో మనకు ఈసారి డెకాయిటీ కేసు 2 కేసెస్ రిపోర్ట్ అయినాయి, పోయిన సంవత్సరం 1 కేసు రిపోర్ట్ అయినాయి. అలాగే రాబరీ కేసెస్ ఈసారి 12 కేసెస్ రిపోర్ట్ అయినాయి, దాంట్లో 9 చైన్ స్నాచింగ్ కేసెస్, బట్ పోయిన సంవత్సరం 2 కేసెసే రాబరీ రిపోర్ట్ అయినాయి. పోయినసారి 11 కేసెస్ చైన్ స్నాచింగ్లో రిపోర్ట్ అయినాయి. అది అన్ని కూడా యాక్చువల్లీ మనము ఈసారి రాబరీ కేసెస్నే పెట్టించాము. ప్రతిసారి మనము రాబరీ చైన్ స్నాచింగ్ కేసెస్ ఏం చేస్తామంటే 379, 356లో చేస్తారు, అది రాబరీ కేసు అని మనకు లెక్కకు రాదు.